ఒక కళ్ళ ముందరిని ఒకే కుటుంబంలో తొమ్మిది మంది చనిపోయారు వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతం పూజారి కుటుంబంలో తొమ్మిది మంది అదే మారిగా ఆ గ్రామంలో ఇంకొక గ్రామంలో మీరు చూస్తే ఒక వ్యక్తి తొమ్మిది మందిని కాపాడబోయి నీళ్ళన్నీ వచ్చాయి కొట్టుకొని పోతే నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోవాలా చనిపోవాలా లేకపోతే ఏదో విధంగా కాపాడుకోవాలని ఒక యువకుడు సీలింగ్ ఉండే కొక్కి పట్టుకొని ఐరన్ రాడ్ పట్టుకొని వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ తొమ్మిది మందిని భుజంపైన ఎక్కించుకున్నాడు కాళ్ళపైన భుజం పైన మెడ పైన ఎక్కించుకొని తొమ్మిది మందిని పట్టుకున్నాడు ఆడ మగ అందరినీ అందులో ఇద్దరూ ఆ శ్వాస ఆడక ఆయన భుజం మీదనే చనిపోయి కింద పడిపోయారు ఏడు మందిని కాపాడగలిగాడు ఆ ఏడు మందిని కూడా ఆ టైంలో కాపాడకపోతే తొమ్మిది మంది వెళ్ళిపోయాడు కానీ ఇద్దరిని చనిపోయారు ఏడు మందిని కాపాడగలిగాడు అతని ధైర్యం సమయస్ఫూర్తి ఏడు మంది ప్రాణాలు కాపాడగలిగింది ఒక సర్పంచ్ బయలుదేరి ఊరంతా చెప్పాడు పోయి పాపం ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి చె చెప్పుకుంటూ పరిగెత్తున్నాడు ఇంట్లో చూసే లోపల ముగ్గురు కొట్టుకొని వెళ్ళిపోయారు ముగ్గురు చనిపోయారు ఆ కుటుంబంలో ముగ్గురు చనిపోయే పరిస్థితికి వచ్చారు ఈరోజు మొత్తం మూడు వందల ముప్పై మీటర్లు కరకట్ట మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది ఎప్పుడు జరిగింది ఇది పంతొమ్మిదో తారీఖున ఎప్పుడు వర్షాలు పడ్డాయి పద్దెనిమిదో తారీఖున ఎప్పుడు మీకు అలర్ట్ ఇచ్చారు ఎయిటీన్త్ ఇచ్చారు ఈ ముఖ్యమంత్రి విన్యాసం పంతొమ్మిదో తారీఖు మీరు చూశారు కదా అసెంబ్లీలో ఏం మాట్లాడాడు ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు నేను అసెంబ్లీకి వస్తే ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే కుప్పంలో ఓడిపోయాడు కాబట్టి చూడాలని ఇది ఉంది అందుకే మీకోసం అసెంబ్లీ పది రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నా మీరు రండి నెక్స్ట్ వీక్ అంతా కూడా ఉంటుందని చెప్తావా నువ్వు ఇది పైసాచిక ఆనందం కాకపోతే ఏంటి ఆనందం ఇంత సీరియస్గా ఉంటే వరదలుంటే వరదల పైన మీరు చర్చించకుండా ఆ రోజు అసెంబ్లీలో మా మీద దాడి చేస్తారా నేను చెప్పాం ఉన్నాయి ప్రధానమంత్రి ఈరోజే మూడు బిల్స్ని వ్యవసాయానికి సంబంధించిన మూడు బిల్స్ కూడా వితిరా చేసుకున్నారు రద్దు చేసుకున్నారు మీరు కూడా అమరావతి చేయమంటే ఎగతాళి చేస్తూ మా మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు ఇది ఎక్కడ న్యాయం అండి నేను అడుగుతున్నా నిన్న ముఖ్యమంత్రిని వెళ్ళాడు ఇది కడప జిల్లా ముఖ్యమంత్రికి అన్ని సీట్లు గెలిపించిన జిల్లా వెళ్ళారు ఏం చేశారు మీరు ఎవరిని బయట రాకుండా ఆపుతారా మీరు ఇదేనా ఓదార్పు యాత్ర ఇదేమైనా పరామర్శించేది ఇష్టానుసారంగా మీరు వెళ్ళి అక్కడ ఎవరిని రానియకుండా చేసి ముందే బెదిరించి అధికారులు భయపెట్టి ఒకవేళ మీరు ఎవరన్నా మాట్లాడితే మళ్లీ మేమందర అందరిపైన కేసులు పెడతాం జైల్లో పెడతాం బీ కేర్ఫుల్ అని తీవ్రంగా నష్టపోయిన ఇండ్ల దగ్గర పోలీసులు పెట్టి బాధితుల కంటే ఎక్కువ మంది పోలీసులు ఉంటారా అంటే ఏం ప్రజాస్వామ్యం ఇది నిన్న కేంద్రంలో మంత్రి మాట్లాడితే రాష్ట్రంలో ఉండే మంత్రి ఆయనకేం తెలియదా అంటే మీకంటే గొప్ప మేధావులు ఈ దేశంలో ప్రపంచంలో ఎవరు లేరు ఎందుకంటే ముంచేయడానికి ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి ఎవరైనా ప్రజల ప్రక్షానగానే మాట్లాడితే వాళ్ళని గా అటాక్ చేయడం మెయిల్ చేయడం జల్లడం ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం మీరు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు నేను స్ట్రైట్ కోస్ అనే ముఖ్యమంత్రిని అడుగుతున్నా మీకు ఏ మాత్రమైనా సరే ప్రజాస్వామ్యం పైన కానీ లేకుంటే ప్రజల పైన గానీ మీకు విలువ ఉంటే దీనికి సమాధానం చెప్పండి అలాంటి సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు మీ బాధ్యత ఏంటి ప్రాజెక్ట్ తెగిపోయిన తర్వాత ప్రాజెక్ట్ దగ్గర మీరు వెళ్ళారా దీనికి కారణాలు కనుక్కున్నారా అంటే మీ అందరికీ ప్రజలను చంపడానికి లైసెన్స్ ఇచ్చారా మీకు ఏమనుకుంటున్నారు మీరు కనీసం పోయి కొంత డీటెయిల్డ్ సమాచారం సేకరించి ఎవరైతే దీనికి బాధ్యులు వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీకు లేదా అంటే మీరే దీన్ని ప్రోత్సహిస్తున్నారు ప్రజల్ని చంపడానికి ప్రోత్సహిస్తున్నారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ప్రజల పైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు ఇది అన్నమయ్య దీంట్లో జరిగింది మీరు చూస్తే గ్రామాలు గ్రామాలు మూడు గ్రామాలైతే మొత్తం గ్రామాలన్నీ తుడిచిపెట్టిపోయినాయి జలమయమైపోయినాయి ఇసుకంతా వచ్చి పొలాలు కానీ ఇండ్లు కానీ వేసాయి ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉండాలనో వాళ్ళకి అర్థం కాకుండా కనీసం ఒక టెంట్ లేయలేకపోయారు ఈ ప్రభుత్వం ఆడబిడ్డలు స్నానాలు చేయలేకపోయారు వాళ్ళు మాతో అదే చెప్పారు మేము స్నానాలు చేయలేకపోతున్నాం మూడు రోజులు అయ్యింది ఏం చేయాలి మేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే మరి ఇక్కడ ఇంకొక విషయంలో మీరు చూస్తే చిత్తూరు మళ్ళీ చిత్తూరుకు వచ్చాను చిత్తూరులో ఏం చేశారు ఇంకొక తప్పిదం మూడు చెరువులు ఉన్నాయి ఒకటి పెరమాళ్ళపల్లె ఒక చెరువు ఉంది అది తెగింది ఆ నీళ్లు పేరూరుకు వచ్చాయి పేరూరు చెరువు ఫుల్ అయిన తర్వాత నీళ్ళు ఎక్కడికి పోవాలి తుమ్మలగుంట ఇంకొక చెరువు ఉంది దానికి వెళ్ళాలి ఆ తుమ్మల గుంటలో నీళ్ళు వచ్చిన తర్వాత స్వర్ణముఖి నదిలోకి వెళతాయి ఆ సున్ ఏదైతే తుమ్మలగుంట చెరువుని క్రికెట్ స్టేడియం చేసేసారు ఆ నీళ్లు ఎక్కడికి పోవాలి నేరుగా పద్మావతి యూనివర్సిటీ మీద వచ్చి పడ్డాయి పద్మావతి యూనివర్సిటీ నుంచి ఆ ఏరియా ఏరియా మొత్తం ఆటో నగర్ వరకు మొత్తం ఆ రైల్వే ట్రాక్ అంతా వచ్చి ఇంకా కింది వరకు రైల్వే ట్రాక్ అంతా వచ్చేసి మొత్తం టౌన్ అంతా కూడా ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు పది అడుగులు పది అడుగులు నీళ్లు వచ్చేసాయి ఇది మీ తప్పిదం కాదా మీరు సమాధానం చెప్పండి దీనిపైన చెరువు ఉంది చెరువులో చిన్న లీక్ అయితే దాన్ని అరెస్ట్ చేసి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎక్కడ ఇవ్వకుండా మామూలు వ్యక్తులను పెట్టి దాన్ని రిపేర్ చేపిస్తారా మీరు అదిగా తెగుంటే మళ్ళా ముప్పై గ్రామాలు ఇదే మరిగా మొత్తం జలమయమైపోయేది మొత్తం చాలామంది ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగేది కనీసం ఇలాంటివి కూడా మీరు చేయలేకపోయారు